వైసీపీ జనసేన మధ్యలో నష్టమంతా చంద్రబాబుకే. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలకు సంబంధించి క్యాస్ట్ పోలరైజేషన్ కూడా మొదలైపోయింది. జనసేన అంటే కాపుల పార్టీగా ముద్రపడింది, తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ అనే ముద్ర లేకపోయినా ఆధిపత్యం కారణంగా కొందరి ఓవర్ యాక్షన్ కారణంగా కమ్మ పార్టీ అనే నిందను భరించాల్సి వస్తోంది. వైసీపీ అధినేత జగన్ రెడ్డి అయినా ఇందులో బీసీలు కాపులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కూడా ఉన్నాయి. ఎన్ని సామాజిక వర్గాలున్నా ఆధిపత్యం మాత్రం రెడ్లదే అనడంలో అసలు సందేహమే లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతున్నారు. దాంతో గంగ చంద్రముఖిలా మారినట్లు జనసేన పూర్తిగా కాపుల పార్టీగా మారబోతోంది. దీంతో మెజారిటీ కాపులు జనసేనకు ఓట్లేసే అవకాశాలున్నాయి. వైసీపీ టీడీపీలో అసంతృప్త కాపు నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారు. ఇక కాపులతో పడని బీసీలు, కాపుల్లో కొందరు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. జగన్ ఇస్తున్న ప్రయారిటీ కారణంగా బీసీల్లో మేజర్ సెక్షన్ మళ్ళీ వైసీపీకే అండగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు. టీడీపీ విషయం చూస్తే సాలిడ్గా మద్దతు ఇచ్చే సామాజిక వర్గం కమ్మ. వీరు తప్ప ఇంకెవరూ కనబడడం లేదు. కాపుల ఓట్లు జనసేనకు పడతాయేమో కానీ టీడీపీకి పడతాయని గ్యారంటీ లేదు. కాపుల పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకునే కారణంగా బీసీలు టీడీపీకి దూరమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. బీసీలకు ప్రత్యామ్నాయంగా వైసీపీనే కనపడుతోంది. రెడ్లలో కొంత సెక్షన్ టీడీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీల మెజారిటీ మద్దతు వైసీపీకి దక్కే అవకాశాలు ఎక్కువ. 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున గెలిచింది ఒకే ఒక ఎస్సీ ఎమ్మెల్యే. ఎస్టీల్లో 2 వరుస ఎన్నికలలో టీడీపీ తరఫున ఒకరు కూడా గెలవలేదు. అలాగే ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలు వైసీపీకే మద్దతుగా నిలుస్తున్నాయి. 2014-2019 ఎన్నికలలో ఒక్క ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే కూడా టీడీపీ తరఫున గెలవలేదు. అంటే ఏ రకంగా చూసుకున్నా కమ్మ సామాజిక వర్గం మాత్రమే సాలిడ్గా టీడీపీకి మద్దతుగా నిలబడుతోంది. మిగిలిన సామాజిక వర్గాలలో అరకొర మద్దతు మాత్రమే దొరుకుతోంది. జనసేనకు మెజారిటీ కాపులు, వైసీపీకి మెజారిటీ బీసీలు మద్దతు ఇస్తారు. 2 మేజర్ సామాజిక వర్గాల మద్దతు లేకపోతే నష్టపోయేది చంద్రబాబు అని అర్థమవుతోంది.